ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తూనే ఉంటా. సోహెల్ కు లవ్ ప్రపోజ్ చేసిన బిగ్ బాస్ ఇనాయా వీడియో వైరల్. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇనాయా సుల్తానా. విజేతగా నిలవకపోయినా తన ఆట తీరు ప్రవర్తనతో అభిమానుల మనసులు గెలుచుకుంది. అందుకే ఆమె షో నుంచి ఎలిమినేట్ అయినప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ ఫ్యాన్స్ బిగ్ బాస్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇనాయా సుల్తానా. విజేతగా నిలవకపోయినా తన ఆట తీరు ప్రవర్తనతో అభిమానుల మనసులు గెలుచుకుంది. అందుకే ఆమె షో నుంచి ఎలిమినేట్ అయినప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ ఫ్యాన్స్ బిగ్ బాస్ టీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో తన క్రష్ గురించి చెప్పుకొచ్చింది. అతనెవరో కాదు, గత బిగ్ బాస్ షోలో సందడి చేసిన సయ్యద్ సోహెల్. వీరిద్దరికీ మంచి అనుబంధం ఉంది. అందుకు తగ్గట్లే బిగ్ బాస్ 6 స్టేజ్ పైనే ఇనాయా సపోర్ట్ చేస్తూ సోహెల్ మాట్లాడాడు. దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందని పుకార్లు వచ్చాయి. తాజాగా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన ఇనాయా సోహెల్ ను కలిసింది. అంతేకాదు, అతనిపై తన మనసులోని ప్రేమను బయటపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మొదట మీకోసం ఒక సర్ప్రైజ్ ఉంది అని ఇనాయా చెప్పగా, నువ్వు రాగానే నీకు షాక్ అయిపోయా అని సోహెల్ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు ఏం చెయ్యలేదు, నీతోనే మాట్లాడాలని ఇలా వచ్చాను అని ఇనాయా చెప్పగా, థ్యాంక్ యూ అని సోహెల్ రిప్లై ఇచ్చాడు. ఇక ఆ తర్వాత రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని వెళ్లి సోహెల్ ముందు మోకాళ్ల మీద కూర్చొని మరీ ప్రపోజ్ చేసింది ఇనాయా. ఒకటి చెప్పదలుచుకున్నాను, నువ్వేమనుకున్నా పర్వాలేదు, నా మనసులో ఉన్నది నేను చెబుతాను. మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా సోహెల్, ప్రేమ ఉన్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ప్రేమిస్తూ ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం అని సోహెల్ పై ప్రేమను కురిపించింది ఇనాయా. అయితే దీనిపై సోహెల్ ఏం సమాధానమిచ్చాడో మాత్రం సస్పెన్స్ లో పెట్టింది బిగ్ బాస్ బ్యూటీ. ప్రస్తుతం ఈ వీడియో మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. మీరిద్దరూ బెస్ట్ జోడీ అంటూ నెటిజన్లు కామెంట్లు కురిపిస్తున్నారు. మరోవైపు సోహెల్ హీరోగా నటిస్తున్న లక్కీ లక్ష్మణ్ సినిమా డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.